ఆదర్శ్ నగర్ యువసేన ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవం, గుంటూరు నగరంలో ఆదర్శ్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 14వ గణపతి మహోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ యువసేన నాయకులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, లడ్డు వేలం పాటు, అంగరంగ వైభవంగా మేళతాళాలతో పాటు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని, కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయకుని ఆశీస్సులు పొందాలని ఆదర్శ్ నగర్ ఉత్సవ కమిటీ కోరారు. ఆదర్శ్ నగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు జరుగుతున్నవి. ఈ ఆదర్శ్ నగర్ కుర్రవాళ్ళు మొత్తం యూత్ కమిటీగా ఏర్పడి 14 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా బాగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ గణపతి మహోత్సవాలు 2-3 సంవత్సరాలుగా కరోనా కాలంగా చేయక ఈ సంవత్సరం బాగా భారీగా చేసుకుంటున్నారు. అదేవిధంగా 11 రోజులు స్వామివారి పూజా కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాము. 9వ తారీఖున స్వామివారికి అన్నదాన కార్యక్రమము, లడ్డు వేలం పాట ఉంటుంది. అదేవిధంగా 10వ తారీఖున స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ చుట్టుపక్కల కాలనీలో ఉన్న కాలనీ వాసులు మొత్తం కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమానికి భారీగా తరలి వస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతుంది. అది దాదాపు ఒక 25 మంది మెంబర్స్ దాకా ఉన్నారు. కమిటీ మొత్తం యూత్ కుర్రాళ్ళే, మొత్తం ఇక్కడ ఏ గొడవలు లేకుండా ఇబ్బంది లేకుండా ప్రశాంతం జరుగుతుంది. ఏదైనా సరే భోజనాలు అనేది ప్రతి సంవత్సరం కూడా 2000 నుంచి 3000 మంది దాకా భోజనం కూడా ప్రతి సంవత్సరం అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లోపాలు లేకుండా అంతా కలిసిమెలిసి అన్ని విధాలుగా కూడా అందరూ పాలుపంచుకొని అందరు కాలనీ వాసులు మొత్తం సక్రమంగా జరుపుకుంటున్నాం. అలాగే